తెలంగాణ ఎన్నికల రణరంగం శురువయింది. ఇప్పటికే అధికార పార్టీ సంస్థాగత సమావేశాలతో సమరశంఖం పూరించింది. తాజాగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల సాక్షిగా బాడవాడల బీఆర్ఎస్ జెండా ఎగురవేసే పనిలో ఉంది. విపక్షాలు కూడా అందుకు సన్నద్ధమవుతున్నాయి. కానీ తాజాగా తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా అంటూ విపక్షాలను కేటీఆర్ ప్రశ్నించడం కీలకాంశంగా మారుతుంది. వచ్చే ఎన్నికల్లో దాన్ని ప్రచారాస్త్రంగా అధికార పార్టీ సంధించబోతున్నట్టు స్పష్టమవుతుంది. కాంగ్రెస్ బీజేపీలను ఇరుకున పెట్టే ఎత్తుగడల్లో భాగంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకురాబోతున్నట్టు భావించాల్సి ఉంటుంది. తెలంగాణ రాజకీయాలు మూడు ముక్కలాటలా కనిపిస్తున్నాయి. అందులోనూ ఒక ప్రాంతీయ పార్టీ రెండు జాతీయ పార్టీల వైరంగా ఉంది. జాతీయ స్థాయి రాజకీయాల కోసమంటూ బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న కారు పార్టీ ఇంకా ఆ దిశలో కాలు కదపలేదు. దాంతో ప్రస్తుతానికి కేసీఆర్ ఓల్ అండ్ సోల్ పార్టీగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా కేసీఆర్ సారథ్యంలోనే బరిలో దిగేందుకు ఆ పార్టీ సన్నద్ధమైంది. కేటీఆర్ ని కూడా సీఎం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతో మళ్లీ ఎన్నికల బరిలో గెలిచి మూడోసారి కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అను నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని ఆశిస్తున్నారు. అదే సమయంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా ఈ వ్యవహారంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ కన్నా బీజేపీని ఈ విషయంలో ఒక స్పష్టతతో ఉంటుంది. కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల విషయంలో ముందుగా ప్రకటించడం ఆ పార్టీ ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఈ విషయంలో స్పష్టత లేకపోవడం కూడా బీజేపీ పుట్టి మునగడానికి ఓ కారణమైంది. నాయకత్వ లోపం ఆ పార్టీ అధికారం కోల్పోవడానికే కాకుండా దక్షిణ భారతం నుంచి ఖాళీ చేయాల్సిన స్థితిని తెచ్చిపెట్టింది. దాంతో తెలంగాణలోనైనా బీజేపీ సీఎం అభ్యర్థి విషయంలో క్లారిటీకి వస్తుందా రాదా అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే బీజేపీలో అంతర్గతంగా ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతుంది. పలువురు నేతలు పోటీ పడుతున్నారు. నేనంటే నేనే అన్నట్టుగా ఉంది. దాంతో ఏ ఒక్కరిని ముందుకు తెచ్చినా మిగిలిన వారి వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో ప్రస్తుతానికి ఎన్నికల వరకు పార్టీ సారథ్య బాధ్యతలు బండి సంజయ్ దగ్గరే ఉంటాయనే విషయాన్ని అధిష్టానం చూచాయిగా చెప్పేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఓవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరోవైపు చేరికల కమిటీ సారథిగా ఉన్న ఈటెల రాజేందర్ వంటి వారు కూడా ఈ విషయంలో కాచుకొని కూర్చోవడంతో సీఎం కుర్చీ ఎవరికన్నది ఎన్నికలకు ముందే తేల్చే విషయంలో కమలనాథులు మల్లగుల్లాలు పడాల్సి ఉంటుంది. ఇక కాంగ్రెస్ విషయమైతే చెప్పనవసరం లేదు. అందులోనూ తెలంగాణ కాంగ్రెస్ లో 1.25 లక్ష మంది సిద్ధమవుతూ ఉంటారు. తామే సీఎం అనే రీతిలో సాగుతూ ఉంటారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడనే స్టిక్కర్ వేసుకుని తనకేంటి తక్కువ అనే ధోరణి అందరిలో కనిపిస్తుంది. దాంతో ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ లో ఎన్నికలకు ముందే ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అంతటి సానుకూలత కనిపించిన కర్ణాటకలో కూడా ఫలితాల తర్వాత అనేక గంటల పాటు కసరత్తు చేసి కానీ కొత్త సీఎంని ఖరారు చేయని కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని నిర్ణయించే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాల్సి ఉంటుంది. దాంతో రేవంత్ రెడ్డి వంటి వారు ఎంతగా ఆశించినా అధిష్టానమందుకు అనువుగా వ్యవహరించే అవకాశాలు కనిపించడం లేదు. ఇక ఈ విషయాన్ని గ్రహించిన బీఆర్ఎస్ ఇరు పార్టీలను కార్నర్ చేసేందుకు సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశాన్ని ముందుకు తీస్తుంది. ముఖ్యంగా బీజేపీలో ఈ వ్యవహారం రగడరా చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా బండి సంజయ్ మీద కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దాంతో ఆయన నాయకత్వంలో ఎన్నికలంటే అందుకు సిద్ధమవుతారా లేదా అన్నది సందేహమే. దాన్నే సాకుగా తీసుకుని అసంతృప్త నేతలు చేజారిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీలో కొండ విశ్వేశ్వరరెడ్డి వంటి వారు బహిరంగంగానే భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. కవిత లిక్కర్ కేసు ఆధారంగా తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. జీ వివేక్ వంటి వారు కూడా పక్కచూపులు చూస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. దాంతో బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి వ్యవహారం అగ్గిరాజేసే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ కూడా అదే ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ని కూడా ఈ వ్యవహారం ఇది వదిలిపెట్టే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి తీరు మీద రగిలిపోతున్న నేతలు చాలా మంది టీ కాంగ్రెస్ లో ఉన్నారు. వారంతా ఎన్నికల విషయంలో రేవంత్ రెడ్డిని నాయకుడిగా పెట్టి ముందుకెళ్లాలనుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం తీరుని ఎంతవరకు సహిస్తారన్నది కూడా సందేహమే. రేవంత్ రెడ్డి చివరకు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి వారిని కూడా కలుపుకుపోవాలని ఎంతగా దిగివచ్చినా అనేక మంది నాయకులు రేవంత్ ని అంగీకరించే అవకాశం ఉంటుందా అన్నది ప్రశ్నార్థకమే. దాంతో బీఆర్ఎస్ ప్రస్తావిస్తున్న మా ముఖ్యమంత్రి కేసీఆర్, మీ సీఎం అభ్యర్థి ఎవరు అన్నది రెండు ప్రతిపక్షాలకు పెద్ద పరీక్షగా మారే అవకాశముంది. ప్రజల్లోనే కాకుండా ఆ రెండు పార్టీలను అంతర్గతంగానే ఇరకాటంలోకి నెట్టే అంశంగా మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
బహుశా కేసీఆర్ క్యాంప్ కూడా దాన్ని ఆశిస్తూ ఉండొచ్చు. ప్రత్యర్థి శిబిరంలో ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఇదో వ్యూహంగా కూడా వాడుతూ ఉండొచ్చని అంచనా. బీఆర్ఎస్ సూచిలో ఆ పార్టీలో చిక్కుకుంటాయా లేక కేసీఆర్ వ్యూహాన్ని ఛేదించి ఎన్నికల వరకైనా ఐక్యంగా సాగుతాయా అన్నది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశమవుతుందని చెప్పొచ్చు.